రాజధాని భూములు తెలుగుదేశం వాళ్ళు రాజధాని ప్రకటన కన్నా ముందే ఎట్లా తెలిసాయి ఎట్లా కొన్నారో అక్కడ అని అన్నారు. ఆయన 2014లో ప్రమాణ స్వీకారం చేసిన రోజున వేసిన రికార్డు అరిగిపోయినా కూడా అదే రికార్డుని ఇదే సభలో 3 సార్లు చర్చకు తెచ్చారు సార్. నేను మొదటిసారి, మిత్రుడు కూడా చెప్తున్నాడు సేమ్ టు సేమ్ అదే తెచ్చాడు అనేటువంటిది. నేను చాలా స్పష్టంగా ఈ సభలో ప్రకటన చేసింది ఏంటంటే సార్, రాజధాని మీద ఆనాటి ప్రభుత్వం శాసనసభలో ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసిన తర్వాత, పత్రికల్లో వచ్చిన తర్వాత, మనసాక్షి పత్రికలో కూడా బ్యానర్ వచ్చిన తర్వాత, ఇదే శాసనసభలో ఆ పత్రికా ప్రకటన గ్రామాలతో సహా వచ్చిన తర్వాత, ఆ తర్వాత రోజుల్లో నేను భూమి కొన్నాను. నా ఎలక్షన్ అఫిడవిట్ లో కూడా డిక్లేర్ చేశాను నేనేం రావు బహదూర్ ఆస్తుల నుంచి కొన్నా, నా ఆస్తుల నుంచి నేను కొన్నాను. దీంట్లో ముఖ్యమంత్రి గారు శాసనసభలో ప్రకటన చేసిన తర్వాత కొంటే తప్పేం కనపడింది సార్? నంబర్ 1 నంబర్ 2 నంబర్ 2, ఈయన పదే పదే ఏదో కనిపెట్టినట్టు పదే పదే రికార్డులు చదువుతూ పోతున్నాడు సార్. నేను అందుకే ఇందాక డేట్లు అడిగాను, డేట్లు చెప్పు ప్రజలకు అర్థం చేసుకుంటారు అని. లాస్ట్ టైమ్ మీ అగ్రిమెంట్ డేట్ సార్, గవర్నమెంట్ ఈరోజు రాజధాని భూముల మీద ఎన్ని కేసులు పెట్టాలో అన్ని పెట్టింది, ఎన్ని అగ్రిమెంట్లు రాసుకున్నారో, ఎంత మందిని వెరిఫై చేసుకుంటారో, ఏమైనా చేసుకోండి మాకు అభ్యంతరం లేదు. ఇంకా నేను ఒక ఛాలెంజ్ కూడా ఇచ్చాను లాస్ట్ టైం, కేంద్ర ప్రభుత్వం బినామీ చట్టం తెచ్చింది, మీకేమన్నా బినామీలని ఆ రోజు మాట్లాడారు, దమ్ముంటే ఆ చట్టాన్ని అమలు చేసి భూములు కూడా తీసుకోండి. నేను ఈ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాను సార్, రాజధానికి మేము ఈ ప్రభుత్వం మారకముందు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే పయ్యావుల కేశవ గారు భూములు కొన్నారని సుప్రీంకోర్టులో కేసు వేశారు సార్. ఇదే పార్టీ తరఫున సుప్రీంకోర్టులో కేసు ఓడిపోయారు అధ్యక్ష. మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత రాజధాని భూముల మీద ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు, చివాట్లు తిన్నారు హైకోర్టుతో, సుప్రీంకోర్టుతో చివాట్లు తిన్నారు, కేసులు ఎందుకు విత్డ్రా చేసుకున్నారు అధ్యక్ష? మళ్ళీ అరిగిపోయిన రికార్డుని సిగ్గనిపించడం లేదా చెప్పడానికి? ఇక్కడ అదే చరిత్ర, మళ్ళీ మాట్లాడితే నాదేందో చరిత్రకు దూరంగా ఉన్నారు మీరు, సత్యానికి దూరంగా, మీరు రాజ్యాంగానికి దూరంగా ఉన్నారు మంత్రి గారు, రాజ్యాంగానికి దూరంగా ఉన్నారు. నేను ఒక్కటే అడుగుతున్నా అధ్యక్ష, రెండవది చెప్పేస్తాను సార్, ఎస్సీ ఎస్టీ భూముల్ని ఏదో తెలుగుదేశం వాళ్ళు కొన్నారు, ఇదొక గవర్నమెంట్ సర్క్యులర్ పంపిస్తున్నాను సార్. ఈ రాజధాని ప్రకటన డేట్ తర్వాత ఎవరి పేరు మీదైనా భూములు ఉంటే వాటిలోకి పరిగణలోకి తీసుకోవద్దండి. 2014కి ముందు ఎవరి పేర్లుంటే వాళ్లే యజమానులు అవుతారని ఆనాటి ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్ బహుశా మీకు ఎవరు చూపించుండరేమో, పంపిస్తున్నా. ఇంకా ఎట్లా దోపిడీలు జరుగుతాయి? ఏదో ఎస్సీల భూములు కొన్నారు, వీళ్ళు మార్చుకున్నారు, వీళ్ళు ఇంట్లో పట్టాలు తీసుకున్నారు, ఈ ఆర్డర్లు ఏం బీక్తున్నాయని అడుగుతున్నాను నేను, ఈ ఆర్డర్లు ఏం చెప్తున్నాయని నేను అడుగుతున్నాను. నేను ఒకటే అడుగుతున్నా అధ్యక్ష, కోర్టులో పోయి మొట్టికాయలు తిన్నారు, ఎస్సీ ఎస్టీ భూముల్లో మీరు చెప్పేది అవాస్తవాలని తేలిపోయినాయి, సుప్రీంకోర్టులో కేసులు విత్డ్రా చేసుకునేటువంటి ఆఖరికి సుప్రీంకోర్టు కేసేసే ధైర్యం కూడా లేదే మీ ప్రభుత్వానికి, మీరు మళ్ళీ వచ్చి మా మీద బురదేసేటువంటి ప్రయత్నం చేస్తారు. నేను ఒక్కటే చెప్తున్నా అధ్యక్ష, నిజంగా మీకు ధైర్యం చిత్తశుద్ధి ఉంటే, నేను ఐఎమ్ కన్క్లూడింగ్ సార్, ఐఎమ్ కన్క్లూడింగ్, కూర్చోవాలా. కేంద్ర ప్రభుత్వం 2500 కోట్లు రాజధాని కట్టుకుంటానికి ఇస్తానని చెప్తే, ఒక 4 లక్షల కోట్ల రూపాయలు 5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ప్రాంతంలో రాజధాని అభివృద్ధి చేసేటువంటి అవకాశం ఉందా లేదా అన్నటువంటి విచక్షణ జ్ఞానం కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షం కానీ, ఆయన దగ్గర ప్యాకేజ్ తీసుకుని ఆయనకి భయం చేసేటువంటి తోక పార్టీలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి మీడియా సంస్థలు కానీ, ఇవన్నీ కూడా ఏం పట్టించుకోవట్లేదు అధ్యక్ష. ఏదో ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లాలి, జగన్మోహన్ రెడ్డి గారిని దించేయాలి, అర్జెంటుగా చంద్రబాబు తీసుకొచ్చి ఆ సీట్లో కూర్చోబెట్టాలి, మళ్ళీ 5 ఏళ్ళు గ్రాఫిక్స్ రిలీజ్ చేస్తే కాలక్షేపం చేస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవచ్చు, ఎవడెవడు పిచ్చివాడు వచ్చి దీనికన్నా ఎక్కువ రేట్లు కొనకపోతాడా, ఈ 6 నగరాలను కనుక చూపిస్తే అన్నటువంటి ఉద్దేశం తప్పించి వీళ్ళకి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనో, ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా పైకి తీసుకురావాలని చెప్పి, ఈ రాష్ట్రాన్ని పేదల్ని పైకి తీసుకురావాలన్నటువంటి ఆలోచన లేదు అధ్యక్ష. ఈరోజు నేనైతే ఒకటి చెప్పగలను అధ్యక్ష, నిన్న మొన్న సిఐడి కేసులు పెట్టి కొంతమందిని అరెస్ట్ చేసింది అధ్యక్ష, 1100 ఎకరాలు ఎస్ఐన్ ల్యాండ్లు అధ్యక్ష. ఎవరే అధ్యక్ష? దళితులే, బీసీలే, ఎక్కువ మంది ఎస్సీలు ఉన్నారు అధ్యక్ష.
वाले अध्यक्ष आ रोज राजधानी असैन लैंड गवर्नमेंट लैंड पैसल गजिम स्थल डबूल मेमेकटा वालू भयपड़ ईद पद लक्षल इरव लक्षल के अंतड़की प्रभुत्वन अम्मक अवी एवर को अध्यक्ष चंद्रबाबुना गार बेनामील को अध्यक्ष चंद्रबाबुना की संबंध व्यक्त को अध्यक्ष को वालक एन वकर गजा प्लाटल अनौन जीवो इतार अध्यक्ष एवरक अध्यक्ष एन वजल प्लाट एवर पेरते असैन चैसारो वाली अभी अमे हक लेने पटादार एन वजल असैन लैंड पटा लैंड अट्ठाइस्तार अध्यक्ष इधक मोसम अध्यक्ष अदे विधा इला पटा अध्यक्ष इन सीआरडीए पारदानी जगेपेट अट गुड़वाड़ पेटा अध्यक्ष इकडी याब कि दूर इट तेनाली गुंटूर इन पेटा अध्यक्ष की अंत कल सीआरडीए चटं सीआरडीए पैध में उठाने पेदल की इन निरपेदल के इकड अमरावती आर एकरा पलाचे वालक सेंट स्थल इर्माण से कभुत्म मुंकोस्ते कोर्ट के लिए ना पेर अध्यक्ष इनबाल जो अध्यक्ष वीलू कस्ते इकड़े धन अध्यक्ष अटे पन्द्र याब गज स्थल इकड इवाल इनबाल जो काबी इड़ता वीलो पेदल रावटा की वील्लिए कोर्ट के स्टेलि पेदवाड़ अमरावती राने चूस व्यक्त अध्यक्ष वीलू अदे विधा अध्यक्ष उदाहरण चुता अध्यक्ष गवर निजर्ग एयरपोर्ट अध्यक्ष विजयवाड़ पकन कृष्णा जिला अड़ एयरपोर्ट इंटरनेशनल एयरपोर्ट चेयरेंटे इंका रनवे अभी एन वकरा लैंड एक्सटेशन केन्द्र प्रभुत्म को अध्यक्ष दुर्मार्गुड़ चंद्रबाबुना गारु एंत दुर्मार्गुडु अध्यक्ष आकरा वकरा दलित एस्सी कॉलनी अध्यक्ष इपड़ो पात गवर्नमेंट एक्त लैंड एक्वायर चेलो आ प्रांतों में रनवे पुचा की एस्सी उड़ेटे एस्सी कॉलनील ने गत इंदिरा गांधी इंटर टाइम सेंट मूड सेंट नालू सेंट स्थला कॉलनील अध्यक्ष वाट की दादापू एन भाई तोब एकरा लैंड कावल अध्यक्ष वाल खाली चीजें गवरा ईद कि दूर का कालो गीद अध्यक्ष कालो गीद दारे कालो गीदाक लोतट पोला लो, राती अंपि एन खाली अगर पड़नि यह डेबई एन भाई एकराल डेबई एन भाई एकराल अध्यक्ष अड़क तरली अध्यक्ष लैंड एक्सटेशन वाली वील को मंच भूमि वालकेम दरिद्र रोड लेने कालो गट्टु पक्कन लोतट्टु प्रांतालने वाली अध्यक्ष इंकोक 100 मंदिर रैतल की 100 एकराल संबंधी रैतल एससील यानी बीसील यानी मैनारटील यानी अध्यक्ष अभी लैंड असाइन चेयलेकपोते गवर्नमेंट लैंड दादापु 70 80 संवत्सराल नुंचि वाळ्ळु सागులోండి వ్యవసాయం చేసుకుంటున్నారు అధ్యక్ష వాళ్ళ నిర్దాక్షిణ్యంగా మీకు అసైన్ చేయలేదు మీకు హక్కు లేదు అని చెప్పి మెడపట్టి బయటికి గెంటారు అధ్యక్ష మెడపట్టి బయటికి గెంటి 100 ఎకరాలు కూడా ప్రభుత్వం తీసేసుకుంది అధ్యక్ష అంటే దళితులకు ఉన్నటువంటి 100 ఎకరాలు కావాల్సినటువంటి ఇళ్ల స్థలాలు కావాల్సినటువంటి ఏమో అక్కడే పక్కన ఇచ్చారు వీళ్ళకైతే సెంటు స్థలం కూడా ఇవ్వకుండా మెడపట్టి బయటికి గెంటేస్తారు అధ్యక్ష ఇంకొక 600 ఎకరాలు ఉంది అధ్యక్ష यह 600 एकरा मेदल अध्यक्ष दाटो सिनेमा प्रमुख अश्विनी दत्त गारु अदे विधा मन पेद डैरेक्टर गारु राघवेंद्र गारु केवी राव काकीनाड पोर्ट आईना सीड्स कंपनी श्रीधर गारु अध्यक्ष 30 एकरा 40 एकरा वाली वालों आर एडर ने सेलेक्ट वाले अमरावती को मैप चूप्चि चरू गीद लेक्यू उमर्शियल उदी रोड पक्न उ रोड पक्न उजी एकरा पदनाल याबे गजल चपना वीलू चोट वील को चोट लैंड अध्यक्ष इंका दीनों पोग बीसी एससी इतर कुला अध्यक्ष वाल इंतर असल फ्लाट केटाइन अध्यक्ष लाटरी लाटरी चंदी इंतवर केटाइन अध्यक्ष